వేదికపైనున్న పెద్దలు కాంగ్రెస్ పార్టీ అతిరథ మహారథులకి ఇక్కడ విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళా కాంగ్రెస్ ఎన్ఎస్ఐ యువజన కాంగ్రెస్ నా తోటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులకి పత్రికా విలేకరులకి మీడియా మిత్రులకి ఖమ్మంలో ఉన్న ఖమ్మం ప్రజానికానికి అందరికీ పేరు పేరున శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నా ఈరోజు ఏదైతే ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ జనకార్చన సభ ఏర్పాటు చేస్తే టిఆర్ఎస్ పార్టీ గుండెల్లో గుబులు మొదలైంది మా కాంగ్రెస్ శ్రేణులు ఈ యొక్క సభను విజయవంతం చేయడానికి ఇక్కడికి ప్రయత్నం చేస్తే స్థానికంగా ఉన్న రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ ఆపే ప్రయత్నం చేస్తున్నావు బిడ్డ ఈ వేదిక పైకే హెచ్చరిక జారీ చేస్తున్నా నీకు సీనన్న రేవంత్ అన్న అవసరంలే బల్మూరి వెంకట్ ఎన్ఎస్ఓ నాయకులము రేపు పొద్దున నువ్వు రోడ్ ఎక్కి తిరిగితే నిన్ను అడ్డుకుంటాము ఏదైతే ఇబ్బంది మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి నువ్వు కలుగ రే పొద్దున బిడ్డ నువ్వు హైదరాబాద్ నడిపొద్దున ఏ రకంగా నువ్వు తిరుగుతావో ఇది కాస్కో ఇది మా సవాల్ అని చెప్పి హెచ్చరిస్తున్నా ఈరోజు టిఆర్ఎస్ పార్టీ విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యలే కేజీ టు పీజీ ఉచిత విద్య లేదు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తారని అనుకుంటే టిఎస్పీఎస్సిలో పేపర్ లీకేజ్ చేసారు అరణా పేపర్ లీకేజ్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టంటే దానిపైన పోరాటం చేసిన నా పైన మా యోజన కాంగ్రెస్ సోదరుని పైన కేసులు పెట్టి మమ్మల్ని జైల్లో పెట్టారు ఎనిమిది సంవత్సరాలకెళ్ళి విద్యార్థుల పైన నిరుద్యోగుల సమస్యల పైన పోరాటం చేస్తే అరవై ఎనిమిది కేసులు పెట్టి పద్దెనిమిది జిల్లాల మా తెలంగాణలో ఉన్న విద్యార్థుల పక్షాన పోరాటం చేసే విద్యార్థి నాయకుల పైన కేసులు పెట్టారు విద్యార్థులారా యువకులారా నా యువ సోదరులారా యువ సైనికులారా సమయం ఆసన్నమైంది మనమందరం కూడా కాంగ్రెస్ పార్టీ పేల్చే తుపాకీ బుల్లెట్ల లెక్క ప్రతి ఒక్క విద్యార్థి ప్రతి ఒక్క నిరుద్యోగి కంకణ బద్దులై మనం బాధ్యత తీసుకొని ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసిన అరాచక పాలన పైన వడ్డీతో సహా రాబోయే ఎన్నికల్లో మనమందరము కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేపించి ఖమ్మంలో పదికి పది నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ విజయ కేతనం ఎగిరేసి తెలంగాణలో ఎనభైకి పైగా స్థానాలు కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఈ కల్వకుంట్ల కుటుంబాన్ని తెలంగాణకెళ్ళి తరిమి కొట్టాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడన్న గారికి అదేవిధంగా పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తారు థ్యాంక్ యూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత గారిని మాట్లాడుతుందని కోరుతాము